కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. దుబాయ్ నుంచి ఉత్తమ్ హైదరాబాద్ చేరినా కూటమి పక్షాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తమ సీట్లను టీజేఎస్కు ఇవ్వద్దంటూ కాంగ్రెస్ ఆశావాహులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో సస్పెన్స్ వేడనుంది. అన్ని అనుకూలిస్తే అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన 74 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ జాబితాను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలి జాబితాను ఇవాళ ప్రకటించనున్నామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా గురువారం తెలిపారు. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీపై చిన్న చిన్న సమస్యలు ఈ సాయంత్రానికల్లా పరిష్కారమవుతాయని సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. అది 14 సీట్లు టీడీపీకి, ఒక 8 వరకు టీజేసీకి, ఒక 3-4 వరకు సిపిఐకి. ఈ విధంగా పొత్తులపై కొత్తగా తీవ్ర అవాంతరాలు ఏవైనా ఏర్పడితే జాబితా విడుదల 1-2 రోజుల ఆలస్యం అవుతుందని, లేకపోతే శనివారమే విడుదలవుతుందని విశ్వసనీయ వర్గాలు వివరించాయి. టీడీపీకి 14, టీజేఎస్కు 8 సీట్ల కేటాయింపునకు సంబంధించి అవగాహన కుదిరినట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. వాటిలో టీడీపీకి ఏ స్థానాలు కేటాయించాలన్న దానిపై స్పష్టత వచ్చిందని సమాచారం. ఇక టీజేఎస్కు ఇవ్వచూపిన 8 సీట్లలో ఇప్పటి వరకు 6 నియోజకవర్గాలు ఖరారయ్యాయి. వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్ సీట్లపైనే తకరారు ఏర్పడింది. మహబూబ్ నగర్ సీట్ను టీడీపీ కూడా కోరుతూ ఉండడంతో సందిగ్ధం ఏర్పడింది. ఇక సిపిఐకి 3 సీట్లు కేటాయించగా తాము కోరిన 5 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ ప్రకటించారు. దుబాయ్ నుంచి ఉదయం హైదరాబాద్ రానున్న ఉత్తమ్ కుంతియా సిపిఐ టీజేఎస్తో సీట్ల చర్చలపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్న స్థానాల్లో 74 మంది అభ్యర్థులను తొలి విడతలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదించిన 20 సీట్లలో అభ్యర్థిత్వాలు పెండింగ్ లో పడ్డాయి. సూర్యపేట, మిర్యాలగూడ, మునుగోడు తదితర 20 వరకు స్థానాల్లో ఇద్దరు లేక 3 ఆశావహులు పోటీలో ఉండడంతో వాటిని సిఈసి పెండింగ్ లో పెట్టింది. ఇక జనగామ, నకరేకల్, రామగుండం, ఖానాపూర్, మల్కాజ్గిరి తదితర స్థానాల్లో పొత్తులతో సందిగ్ధం ఏర్పడింది. ఈ సీట్లపై కాంగ్రెస్ లో కలకలం రేగుతోంది. పొన్నాల సీటును కోదండరామ్ కు కేటాయించే విషయం బీసీ అంశంతో ముడిపడింది. నిజానికి గతంలో కోదండరామ్ కు రామగుండం సీట్ ఇవ్వచూపిన మెజార్టీ కాంగ్రెస్ నేతలు ఆయనకు జనగామలో సీట్ ఇస్తే మొత్తం జిల్లాలో ఉత్తేజం ఏర్పడుతుందని చెప్పినట్లు సమాచారం. అయితే జనకామ టీజేఎస్ కు పోతుందన్న వార్తలతో కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొన్నాల సైతం రాజకీయంగా ఇటువంటి ప్రచారం కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందని ప్రకటించారు. ఇక తెలంగాణ ఇంటి పార్టీకి 1 సీటు కేటాయించే ఆలోచన ఉందంటూ కుంతియా చేసిన ప్రకటన కూడా కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. నకరేకల్ స్థానాన్ని టీఐపీకి కేటాయిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి, మునుగోడు నుంచి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనుండగా కోమటిరెడ్డి తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు నకరేకల్ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నకరేకల్ను టీఐపీకి కేటాయించడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుంతియాకు ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దానికి అటువంటి నిర్ణయం జరగలేదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇక మల్కాజ్గిరి, ఖానాపూర్ ఆశావహుల అనుచరులు శుక్రవారం గాంధీభవన్లో నిరసనకు దిగారు. పొత్తులో భాగంగా బలమైన బీసీ అభ్యర్థున్న మల్కాజ్గిరి స్థానాన్ని ఇతర పార్టీలకు కేటాయించవద్దని అక్కడి టికెట్ ఆశిస్తున్న నందికంటి శ్రీధర్ అనుచరులు ధర్నా చేపట్టారు. మల్కాజ్గిరి, జనగామ పొత్తుల్లో వేరే పార్టీకి కేటాయించాలన్న అధిష్టానం నిర్ణయం వెనుక బీసీ వర్గాలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఖానాపూర్లో రమేష్ రాథౌడ్ కు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని హరినాయక్ అనుచరులు నిరసన చేపట్టారు. వారి ధర్నా శుక్రవారం రాత్రికి నిరాహార దీక్షగా మారింది. ఇక రామగుండం అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించాలని గోదావరి ఖనిలో మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సిఈసీ మరోమారు ఆదివారం భేటీ కానుంది. పెండింగ్ లో పడిన 20 సీట్లపై పూర్తి స్థాయిలో చర్చించనుంది. అనంతరం అదే రోజు సాయంత్రం గాని 12 హైదరాబాద్ లో కానీ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరించాయి. ఇక అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఇప్పటికీ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడే అవకాశం ఉంది?
పవన్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ మరో 2 రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి అధికారికంగా ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవంగా అయితే మొన్నటి స్క్రీనింగ్ కమిటీ సమావేశం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో 74 మంది అభ్యర్థుల జాబితా ఖరారైందని ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ కుంతి అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత చూసినట్టయితే మళ్ళీ కొంత సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా కూటమి పార్టీలకు ఇస్తున్నటువంటి సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇంకా అభిప్రాయానికి రాలేదు. టీజీఎస్ కి ఇచ్చినటువంటి సీట్ల సంఖ్య విషయంలో ఇబ్బందులు లేవు, కానీ స్థానాల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. అలాగే మల్కాజ్గిరి సీటు టీజీఎస్ కి ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా నిన్న గాంధీ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అలాగే సిపిఐ విషయంలో ఇంకా 3 సీట్లే ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆ 3 సీట్లకు తాము అంగీకరించలేదు. మీరు ఏకపక్షంగా 3 సీట్లు ఇచ్చామని చెప్పడం ఏంటి? తమతో అంగీకారం రాకుండా, ఏకాభిప్రాయం రాకుండా ఏకపక్షంగా నిర్ణయం ప్రకటిస్తే సరైంది కాదు, అలాగే కూటమి స్థాపించింది మేమంటూ సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అత్యవసరంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశమయ్యారు. ఆ తర్వాత జానారెడ్డిని కలిసి కూడా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా 5 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ 5 స్థానాలను కూడా ప్రకటించేస్తారు. దీంతో ఇబ్బందులు తలెత్తాయి. సిపిఐకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సీట్లు అటు వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ 3 స్థానాలు మాత్రం సిపిఐకి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ మరో 2 స్థానాలు మునుగోడు, అలాగే కొత్తగూడెం స్థానాలు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందనని సిపిఐ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలోనే సిపిఐ విషయంలో క్లారిటీ రాకుండా ఆ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయనేటువంటి అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే టీజీఎస్ ఇచ్చే స్థానాలు, అలాగే టీడీపీకి ఇచ్చే స్థానాల విషయంలో అంటే సంఖ్యరీత్యా ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలనే విషయంలో కూడా ఒకే చోట కాంగ్రెస్ టీడీపీ, కాంగ్రెస్ టీజీఎస్ అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో వీటి విషయంలో కూడా ఏకాభిప్రాయం తీసుకురావాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ యొక్క చర్చించిన తర్వాత కూటమి పార్టీలను సంతృప్తిపరిచి ఆ తర్వాతే నిర్ణయం ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వాయిదా పడ్డట్టు తెలిసింది. 9వ తేదీనే అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తయిపోయినప్పటికీ ఆ ఏఐసిసి ఇన్ఛార్జ్ కుంతియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దుబాయ్ వెళ్లి తెలంగాణ ప్రవాస భారతీయులతోటి, ప్రవాస తెలంగాణీయులతోటి సమావేశమయ్యారు. ఈ కొద్దిసేపటి క్రితమే పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. చేరుకున్నప్పటికీ కూడా ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి వాయిదా పడుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన కూడా కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించిన తర్వాత ఏం చేయాలి, వీలైతే ఆ 2-3 స్థానాల అభ్యర్థులను ఆపివేసి మిగతా స్థానాలను ప్రకటించాలా, లేకపోతే ఆ 2 స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చిన తర్వాతనే ప్రకటిద్దామా అనే విషయాన్ని అధిష్టానంతో చర్చించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మిగిలిన 20 స్థానాలకు సంబంధించి ఎలాగూ రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం ఉంది కాబట్టి ఆ సందర్భంగా వాటి మీద కూడా చర్చించి అదే సందర్భంలో ఈ అంశాల మీద కూడా చర్చించిన తర్వాత 12వ తేదీన రేపు లేదా ఎల్లుండి ప్రకటిద్దామా అనేటువంటి మీమాంసలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రకటించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా వాయిదా పడుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా కూటమికి ఇచ్చే స్థానాల విషయంలో అలాగే బీసీ అంశం కూడా తెర మీదకి వచ్చింది. బీసీల సీట్లను మాత్రమే కూటమికి కేటాయించి బీసీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఏకంగా మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాలకే సీట్ ఇవ్వట్లేదు, అలాగే కొంత బిక్షపతి యాదవ్కి సీట్ ఇవ్వట్లేదని గాంధీ భవన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ అంశాలను చర్చించి తర్వాతనే జాబితా ప్రకటించాలని భావిస్తున్నట్టు ఎందుకు వాయిదా పడినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. అది